రామగారి మనవడు సినిమాలో బాలయ్య గారు నటించడానికి ఎన్టీఆర్ గారు పెట్టిన మూడు కండిషన్లు ఏంటో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు కూడా చూడవచ్చు. నతమూరి బాలకృష్ణ హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజులవి. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థపై నిర్మాత గోపాల్ రెడ్డి బాలయ్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. బాలయ్య కోసం ఎలాంటి కథ తీసుకురావాలా అని ఎదురు చూస్తున్నప్పుడు మన్య సనై అనే తమిళ సినిమా వాళ్ళకి దృష్టికి వచ్చింది. అది అప్పట్లో పెద్ద హిట్. ఆ కథ అయితే బాలయ్యకు బాగుంటుందనుకున్నారు. దర్శకుడిగా కోడి రామకృష్ణ ఓకే అన్నారు. అప్పట్లో బాలయ్యతో సినిమా చేయాలంటే ముందుగా ఎన్టీఆర్కి కథ చెప్పాల్సిందే. దాంతో కోడి రామకృష్ణ గోపాల్ రెడ్డి కలిసి ఎన్టీఆర్కి కథ వినిపించారు. కానీ ఎందుకో ఎన్టీఆర్కి ఈ కథ నచ్చలేదు. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉంది, మనకు సరిపడదు బ్రదర్ అని వాళ్ళిద్దరిని పంపించేశారు. కానీ గోపాల్ రెడ్డికి మాత్రం ఈ కథపై గురి ఎక్కువైంది. చివరి ప్రయత్నంగా బాలయ్యని కలిసి కథ వినిపించారు. విచిత్రం ఏంటంటే ఈ కథ బాలకృష్ణ గారికి బాగా నచ్చింది. నాన్నగారు ఈ కథ బాగుందనిపిస్తుంది అని బాలయ్య ఎన్టీఆర్కి చెప్పడంతో కొడుకు కోసం మరోసారి ఈ కథను విన్నారు ఎన్టీఆర్ గారు. ఈ కథలో బామ్మ పాత్ర కీలకం. తమిళంలో ఆ పాత్ర ఓ పేర్లేని నటి పోషించింది. ఆ పాత్ర నిడివి ఇంకాస్త పెంచి భానుమతితో చేయిస్తే ఈ సినిమా ఆడుతుందని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ గారు. భానుమతి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేయకూడదని హెచ్చరించారు. దీంతో కోడి రామకృష్ణ భానుమతి దగ్గరకు పరిగెట్టారు. భానుమతి ముందు తటపటాయించిన ఎన్టీఆర్ ఫోన్ చేసి అభ్యర్థించడంతో ఆమె కూడా కాదనలేకపోయారు. ఆ కథే తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయిన మంగమ్మ గారి మనవడు ఈ సినిమాతో బాలయ్య హీరోగా స్థిరపడిపోయారు. భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్కి బాలయ్యకి మంచి లింక్ కుదిరింది. ఈ కాంబినేషన్లో ఆ తర్వాత బోలెడనే హిట్ సినిమాలు వచ్చేశాయి. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు ఎన్టీఆర్ బాలయ్యని పిలిచి మూడు షరతులు విధించారంట. భానుమతి సెట్స్కి వచ్చే సమయానికి అరగంట ముందే నువ్వు సెట్లో ఉండాలి. ఆమె కార్ ఆగగానే కార్ దగ్గరికి వెళ్ళి డోర్ నువ్వే తీయాలి. ఆమె కిందకు దిగగానే కాళ్ళకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మూడు షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు నువ్వే చేయాలి అని గట్టిగా ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారికి చెప్పారంట. ఈ మూడు విషయాల్ని బాలయ్య ఏ రోజు విస్మరించలేదు. సెట్లో బాలయ్య ప్రవర్తన చూసి భానుమతి కూడా ముచ్చట పడిపోయారంట. ఇలా చేయమని మీ నాన్నగారు చెప్పాడా అని అడుగుతూనే పెద్దల్ని గౌరవించే లక్షణం నీకుంది, పైకొస్తాం అంటూ ఆశీర్వదించారు. అది మంగమ్మ గారి మనవడి బ్యాక్ స్టోరీ. అలా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మూడు షరతులను బాలయ్య ఏ రోజు విశ్రమించకుండా ఎన్టీఆర్తో పాటు భానుమతి గారి మనసు కూడా దోచుకున్నారు. నాన్నగారి మాటను తూచా తప్పకుండా పాటించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు మన బాలయ్య గారు. మరిన్ని ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి.